వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిగా. సో ఈరోజు నేను ఏంటంటే నిన్న పర్పుల్లో ఆర్డర్ చేశాను, నిన్న కాదు యాక్చువల్గా మొన్న ఎప్పుడు ఆర్డర్ చేశాను, నిన్న డెలివరీ వచ్చింది. సో నేను ఏం కొనుక్కున్నాను అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే గుడ్ వైబ్స్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. ఎసెన్షియల్ ఆయిల్స్ నేను యూజ్ చేద్దామని చెప్పి చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, అండ్ నిన్నలా కుదిరింది. సో ఇది లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్స్. నార్మల్గా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఏంటంటే స్ట్రెస్ అది ఉంటే తగ్గిస్తుంది అనమాట, అండ్ ఆల్సో ఇన్సోమ్నియా ఉంటే మీకు బాగా యూజ్ అవుతుంది. సో రాత్రి పడుకునేటప్పుడు పిల్లో మీద జస్ట్ ఒక డ్రాప్ వేసుకుని పిల్లోకి మసాజ్ చేసి పడుకోండి దాని మీద. సో స్మెల్ అది వస్తూ ఉండాలన్నమాట. సో మంచిగా మన నర్వ్స్ని అది కామ్ చేసి హైగా నిద్ర పడుతుందంట. సో ఇది ప్యాకేజింగ్. సో నేను దీని డీటెయిల్ రివ్యూ నా సెకండ్ ఛానల్లో తీస్తాను, అంటే నేను రివ్యూస్ ఛానల్ కదా అది. సో లోపల జస్ట్ ఓపెన్ చేయగానే స్మెల్ వస్తుంది. సో లోపల మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు వీళ్ళు, అంటే ఆ క్యాప్ తీసి లోపల ఉంటుంది, బట్ నేను దానికే హోల్స్ పెట్టేసి నేను ఆల్రెడీ వాడేసాను. సో ఇట్స్ గుడ్ వన్. సో ఇది గుడ్ వైబ్స్ అనమాట. అని నో యాక్చువల్లీ ఇది ఒకటే గుడ్ వైబ్ ప్రోడక్ట్, మిగిలిన అన్నీ ఎన్వైబే నుండి ఆర్డర్ చేశా. సో దీని ఎంఆర్పి 165, బట్ ఎంతో డిస్కౌంట్లో కొనుక్కుందా. సో అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఎన్వైబే మేకప్ ఫిక్సర్. గైస్ నార్మల్గా నాకు మేకప్ ఫిక్సర్ లేదు. మేకప్ ఫిక్సర్ డిఐవైస్ ఉంటాయి, నేను యాక్చువల్గా చేశాను, ఏం చేసానో కూడా మర్చిపోయాను. నేను ఏదో యూస్ చేస్తాను రోజ్ వాటర్, అండ్ ఇంకొకటి ఏదో యూస్ చేసి చేస్తాను రోజ్ వాటర్ యాక్చువల్లీ. ఓకే, ఐ డోంట్ నో. సో నా దగ్గర మేకప్ ఫిక్సర్ లేదు, అండ్ నేను మేకప్ వీడియోస్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యానని చెప్పాను, అంటే ఇంకంతే నేను చేయనట్టే దాన్ని. బట్ యా, సో ఇది ఎన్వైబే, ఇది చిన్న ఎంఎల్, ఇంకొకటి ఐ చిన్న ప్రోడక్ట్, చిన్న సైజ్ ప్రోడక్ట్, ఇంకోటి పెద్ద సైజ్ది కూడా ఉంది. సో ఇది నేను ఇంకా యూస్ చేయలేదు, రేపటి నుండి యూస్ చేయాలి. రేపు ఐ థింక్ ఐ షూట్ వీడియో. సో దీని ఎంఆర్పి 199 rupees. ఇది 30 ml ప్రోడక్ట్ గైస్. 199 అంటే నేను ఎంత కొన్నా డిస్కౌంట్కి. సో ఇది నా సెకండ్ ప్రోడక్ట్. నేను దీని గురించి ఐ మీన్ యూజ్ చేసిన రివ్యూ తీస్తాను, అండ్ ఇంకొకటి ఐ డోంట్ నో వై ఐ ఆర్డర్ దిస్ వన్. సో యాక్చువల్గా లాస్ట్కి 700 అయితే ఫ్రీ డెలివరీ, ఐ మీన్ క్యాష్ ఆన్ డెలివరీకి. సో నేను 800 చేశాను, బట్ లాస్ట్కి నాకు సెట్ అవ్వట్లే అని చెప్పి పెట్టా. సో ఇదేంటంటే ఎన్వైబేదే నెయిల్ జ్యూస్ అని చెప్పి నేను ఫస్ట్ పింక్ పెట్టి, పింక్స్ ఉన్నాయి కదా, అంటే రెడ్స్ పింక్స్ ఉన్నాయి కదా అని ఆరెంజ్ పెట్టా, బట్ నాకు తెలుసు ఇది నా స్కిన్ టోన్కి అస్సలు సెట్ అవ్వాలని. బట్ యా, ఇవేంటంటే 2 నెయిల్ పాలిషెస్ గైస్, అంటే కింద ఉంది కదా, ఇది ఇలా లాగితే వస్తుంది అన్నమాట. సో ఇది టాప్ కోట్, ఐ మీన్ యా, ఇది ఫస్ట్ కోట్ అండ్ దెన్ ఇది టాప్ కోట్. బట్ ఈ టాప్ కోట్ చూసారా మీరు, అది క్లియర్ లేదు, ఐ డోంట్ నో, అంటే లాస్ట్కి మరి ఏ ఎఫెక్ట్ ఇస్తుందో ఏంటో ఇది స్కిన్ మీద. సో దీని ఎంఆర్పి 125 అంటే మొత్తం ఇదంతా కలిపి, బట్ ఇది నేను 80 rupees ఎంతకో కొన్నా, నాకు దీని గుర్తుంది. అండ్ ఇది ఏంటంటే ఆరెంజ్ ర్యామ్ అండ్ డేట్ అంట, షేడ్ నెంబర్ 20. సో ఇది. అండ్ నెక్స్ట్ నేను ప్రైమర్ కూడా కొన్నాను గైస్ లిటరల్లీ. సో ఎన్ని రోజులు నేను ఆలోవేరా జెల్ని యూజ్ చేస్తూ ఉండేదాన్ని కదా, ఎప్పటి నుండో అగైన్ ప్రైమర్ కూడా కొందాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. సో ఈ మాట కొన్నా. యాక్చువల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళు ప్రైమర్స్ యూస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్, ఎందుకంటే ప్రైమర్ ఏం చేస్తుంది, పోర్స్ని ఫిల్ చేస్తుంది, రైట్? నార్మల్గా మన ఫేస్ మీద ఉండే పోర్స్ అన్నింటినీ ఫిల్ చేసి ఒక క్లీన్ క్యాన్వాస్ ఇస్తుంది. సో దాని మీద మీరు మేకప్ వేసుకోవచ్చు, బట్ పోర్స్ని అది యూనో ఫిల్ చేస్తుంది. కాబట్టి నార్మల్గా ఆయిలీ స్కిన్ అదర్స్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటి, ఓపెన్ పోర్ ప్రాబ్లమ్. నార్మల్గా ఓపెన్ పోర్స్ ఉంటాయి, అండ్ ఆ పోర్స్ క్లాగ్ అయిపోతుంటాయి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవి వచ్చేస్తుంటాయి. సో ప్రైమర్స్ కనుక మీరు ఇలా పోర్ ఫీలింగ్ అదర్స్ మీ స్కిన్కి తగ్గట్టు, అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే ఇంకా దీనికి, యూనో ఒక సొల్యూషన్ అనేది ఏం లేదు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలాంటి పోర్ ఫీలింగ్ ప్రైమర్స్ అవి వాడారనుకోండి, పోర్స్ని ఫీల్ చేస్తుంది కరెక్టే, మేకప్ బాగానే ఉంటుంది, బట్ వాష్ చేసేటప్పుడు సరిగా వాష్ చేయలేదు, అదర్స్ అది పోర్స్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా అది సరిగా ఐ మీన్ బయట కొదలకుండా ఉంటే మీ స్కిన్ అనేది పాడైపోతుంది, ఇంకా ఎక్కువ యూనో పింపుల్స్ ఇలాంటి యాక్నె ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి రావచ్చు. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా వరకు ప్రైమర్ని స్కిప్ చేయడమే బెటర్ అదర్స్. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో విత్ ఆలోవేరా జెల్, ఐ నో ఎక్కువ సేపు ఉండదు, బట్ ఈవెన్ దెన్ లాంగ్ రన్లో మీకు చాలా డ్యామేజెస్ అవి అవుతాయంట. సో నేను ఇది ఎందులోనో చదివా, వోగ్లోనో దేనిలోనో చదివా. సో అప్పటి నుండి నాకు ప్రైమర్స్ ఐ మీన్ నాలో ఆయిలీ స్కిన్ నాకు చాలా వరకు క్లాగ్డ్ పోర్స్ అవి ఉంటాయి, నాకు సరిగ్గా వదలదు. సో అందుకని చెప్పి భయపడి నేను యూస్ చేయలేదు, బట్ ఈ మాట యూస్ చేద్దామని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. మనకి బెనిఫిట్ ఇవన్నీ ఉన్నాయి, పోర్ ఫిల్లింగ్ ప్రైమర్స్ అవి అవి చాలా రేట్ ఎక్కువ, అండ్ అవి అగైన్ అవి కూడా మన స్కిన్కి పడతాయి అని గ్యారంటీ ఏం లేదంటే
ఎక్కువ రేట్ పెట్టుకున్నంత మాత్రాన మన స్కిన్ మీద. అండ్ ఈరోజు నా డబుల్ చిన్ కనపడట్లేదు కదా, బికాజ్ నేను కాంట్రాస్ట్ చేశాను. రైట్, నేను కాంట్రాస్ట్ స్టిక్ని ఎక్కడో పెట్టి మర్చిపోయా. సో అదే అన్నీ తీసుకొచ్చా ప్రోడక్ట్స్ని, ఏదో ఒకటి మిస్ అయింది అని చెప్పి నాకు గుర్తు రావట్లేదు. ఓకే ఫైన్, సో నా సోది అంతా పక్కన పెట్టేసి. సో ఇది ఏంటంటే NYBY ప్రైమర్, దీని ఎంఆర్పి 225 rupees 15 grams. ఇది సో బ్లెండ్ బాగా బ్లెండ్ అవుతుంది అంట, అండ్ హైడ్రేషన్ ఇస్తుంది అంట స్కిన్కి, లైట్ వెయిట్ అంట, పోస్ట్ నిమిదేమైతే అఫ్కోర్స్ అదే కావాలి మనకి, అండ్ దెన్ స్మూత్ అండ్ స్కిన్ అండ్ పర్ఫెక్ట్ బేస్ టు ఏ ఫ్లాలెస్ లుక్. సో చూద్దాం ఎలా యూనో ఇది అవుతుందో. నేను ఏంటంటే జస్ట్ పోస్ మీదనే అప్లై, ఇక్కడ ఉంటాయి నాకు పోస్ ఇక్కడ అండ్ ఇక్కడేమి ఉండవు, బట్ చీక్స్ మీద ఉంటాయి. సో ఐ హావ్ టు సీ. ఇంకొకటి గైస్, ఈరోజు నేను వేసుకున్న లిప్స్టిక్ కూడా ఇదే. సో ఇది NYBY రన్వే మినీస్ అనమాట. నేను ఇది చూడంగానే నా గుండె పేలిపోయింది. ఫస్ట్ ఇదే ఓపెన్ చేసా, ఐ వాజ్ సీరియస్లీ షాక్డ్. ఇది 188 rupees కొన్నా, బట్ దీని ఎంఆర్బీ 199 rupees మనకి 4 lipsticks వస్తాయి. సో ఇది రన్వే మినీస్, ఇది NYBY నుండి. సో ఇదేంటంటే కిత్ 3 అనమాట, సాయిగ్నే బేబ్ అంట. సో అది దీని ఇది. సో ఒక గోల్డెన్ బాక్స్లో మనకి 4 lipsticks ఉంటాయి. సో ఇది చూడంగానే అసలు లైక్ వాట్ ద హెల్ అనుకున్నా. సో నేను ఇప్పుడు యూజ్ చేసిన షేడ్ ఏంటంటే ఇది 02 డిజైనర్ స్పాట్లైట్. సో చూడాలి ఈరోజు, ఇంకా నాకు తెలీదు వేసుకుని అసలు ఎంతసేపు ఉంటుంది ఎలా ఉంటుంది అని. చూసిన తర్వాత నేను అది రివ్యూ తీస్తాను. సో అట్లీస్ట్ ఒక 1 week అయినా యూజ్ చేద్దామని ప్రోడక్ట్స్ అన్నింటినీ. సో యాక్చువల్గా ఈ కిట్లో వచ్చిన ఐ మీన్ 4, 6 or 7 ఉన్నాయి వేరియన్స్, ఇలాంటి కిట్స్ ఉన్నాయి, 7 kits ఏమో. సో ఒక్కొక్క దానిలో డిఫరెంట్ లిప్స్టిక్స్ షేడ్స్ ఉంటాయి అన్నమాట. సో దీనిలో వచ్చినవి ఏంటంటే 19 రిహార్సల్ లుక్, అంటే ఇవి పెద్దవి కూడా ఉంటాయి అనుకుంటాయి, ఇవి చిన్నవి. మీకు ఈ పర్టికులర్ షేడ్ నచ్చి అయిపోతే మీరు కుదరదు కొనుక్కోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇవి నిజంగా చిన్నపిల్లల బొమ్మల్లాగానే ఉన్నాయి. లెట్ మీ ఓపెన్ దిస్ వన్, వాట్ ఈస్ దట్ సౌండ్. సో ఇంతే. సో మీరు అంత లిప్స్టిక్స్ అవి వాడను, అదల్స్ ఎప్పుడో ఫెస్టివల్స్కి ఒకసారి, అదల్స్ ఎప్పుడో ఒకసారి వాడతాను అనుకుంటే ఐ కెన్ డెఫినెట్లీ గో విత్ దిస్ వన్. మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయినా కూడా ఐ కెన్ గో విత్ దిస్ వన్ బికాస్ ఇట్స్ రియలీ గుడ్. సో మీకు లిప్స్టిక్స్ అంటే అసలు ఏంటో తెలియదు, అసలు ఎలా ఉంటుంది ఫార్ములేషన్ అనేది అని అనుకుంటే ఐ కెన్ డెఫినెట్లీ గో విత్ దిస్ థింగ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఇన్సైడర్ లుక్స్. యాక్చువల్గా ఒక కిట్లో బ్లాక్ ఉంది, బ్లాక్ పెట్టుకుందాం అనుకున్నాను, బట్ అగైన్ నాకే భయం వేసింది, నేను ఏమైనా సరిగ్గా చేయలేనేమో అని. సో అందుకని తీసుకోలేదు. సో ఇప్పుడు నేను పర్టికులర్ నా షేడ్ ఏంటంటే 02 స్పాట్లైట్. ఇప్పుడు నేను వేసుకొని ఒక వీడియో కూడా షూట్ చేశాను అండ్ ఇది సెకండ్ వీడియో. బాగానే ఉంది యాక్చువల్లీ, మధ్యలో ఇడ్లీ కూడా తినొచ్చాను నేను. పైన కొంచెం పోయినట్టుంది మనం, మీకు ఐ మీన్ కెమెరాలో సరిగ్గా కనపడదు కదా. సో ఇది నా ఫేవరెట్ షేడ్, ఇది హైలైట్స్ అంటే 03. సో ఇది నియాన్ పింక్ కలర్ అనమాట. నాకు తెలియదు ఇది నా స్కిన్ టోన్ వాష్ అవుట్ చేస్తుందో ఏమో, బట్ ఇట్స్ రియలీ గుడ్. అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి గైస్, ఇది ఆల్రెడీ పక్క కొంగిపోయింది కదా. యా ఇది యాక్చువల్గా పక్క కొంగిపోయింది. సో చాలా సన్నగా ఉన్నాయి బుల్లెట్స్ అనేవి, మీరు కొంచెం మీరు ప్రెషర్ పెట్టినా విరిగిపోతుంది ఆ లిప్స్టిక్. సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ పిగ్మెంటేషన్ బాగానే వస్తుంది, ఒక 2-3 swipes బాగానే వస్తుంది పిగ్మెంటేషన్ అనేది. నేను పోస్ట్ యాక్చువల్గా చాలా లైట్ వెయిట్, ఐ మీన్ చాలా లైట్గా అప్లై చేశాను, లైట్ హ్యాండెడ్గా. పిగ్మెంటేషన్ అసలు రాలేదు, ఐ వాజ్ లైక్ మై గాడ్ డబ్బులు అనుకుంటూ ఉండే టైంకి కొంచెం గట్టిగా ప్రెషర్ అప్లై చేసేసరికి అది వచ్చింది. సో 2-6 pores బాగానే ఉంది. ఇట్స్ డీసెంట్, మనం కట్టే డబ్బులకి ఇట్స్ రియలీ గుడ్ డీసెంట్ ప్రోడక్ట్. సో నేను వెళ్ళిన కాంట్రాస్ట్ స్టిక్ తీసుకొస్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది NYBY ఫౌండేషన్ కన్సీలర్ కాంటోర్ కలర్ కరెక్టర్ స్టిక్. ఇది ఆల్రెడీ నేను ఒకసారి రివ్యూ తీసాను. నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ని తీసుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను టాఫీ ఫ్లేవర్లో తీసుకున్నాను, డే 6 అని చెప్పి ఉంది. ఇది డార్క్ బ్రౌన్ షేడ్. మనకి వాళ్ళు ఆన్లైన్లో పిక్చర్లో మాత్రం చాలా డార్క్ ఉంది, బట్ ఇది మాత్రం నాకు అసలు నాకు ఇది నచ్చలేదు, ఒక్కటే నచ్చలేదు నాకు. బాగుంది ఫార్ములేషన్, అది బాగుంటుంది. సో మనకి మ్యాట్ బ్లాక్ ప్యాకేజింగ్ వస్తుంది, బట్ ఈ షేడ్ చూడండి గైస్, మనకి నిజంగా ఆన్లైన్లో తెలుసా, ఐ థింక్ ఇదే లాస్ట్ షేడ్ అనుకుంటా. నేను నిజంగా కావాలని చెప్పి డార్క్ షేడ్ ఐ మీన్ చేశాను, సో దాంట్లో నాకు కాంటోర్కి ఇది వస్తుంది అని చెప్పి. బికాస్ దట్ డబల్ చిన్న హీటెడ్. సో యా నేను కాంటోర్ కోసం అని చెప్పి నేను డార్క్ షేడ్ తీసుకున్నా, పర్లేదు నేను ఎలాగోలాగ బ్లెండ్ చేసుకుంటా అని చెప్పి. బట్ నాకు ఇది వచ్చింది ఎందుకంటే నేను యాక్చువల్గా మేబిలిన్లో కూడా అలాగే కాంటోర్ అండ్ జువో వస్తుంది కదా, కాంటోర్ అండ్ హైలైటర్ది. సో ఆ జువోలో ఏమైందంటే నేను మీడియం పెట్టా,
యాక్చువల్గా ఫేర్ మీడియమే ఉన్నట్టుంది దానిలో కూడా. సో దానిలో కూడా కాంట్రాస్ట్ ఎక్కువ ఏంటంటే నా స్కిన్ టోన్కి తగ్గట్టు ఉంది, మేబీ ఒక షేడ్ డార్క్ ఉన్నట్టుంది అంతే. ఇది కూడా సేమ్ అదే పని. సో నేను ఒక 2-3 swipes అవి నా నోస్ కాంటూర్ ఇంకా కొంచెం నిలుస్తుంది, అంత పర్ఫెక్ట్గా చేయలేదు నేను. అంటే నాకు నిజంగా నేను కలర్ చూడంగానే అవ్వదు లైక్ బొద్దా వెళ్ళనుకున్నా. సో అగైన్ ఐ థింక్ ప్యాలెట్కి వెళ్ళడం బెటర్ అనుకుంటా. నాకంటే డార్క్ షేడ్ అదే నా షేడ్ ఉన్నా కానీ మీరు నా స్కిన్ టోన్ ఉన్నా కానీ మీరు ఇది కొనొద్దు, 06 top. ఎస్పెషల్లీ మీరు కాంటూర్కి అనుకుంటే డోంట్ గో విత్ దిస్ వన్. బాగా అంటే నాకంటే ఒక షేడ్ తక్కువ ఉంది కాబట్టి చాలా తక్కువ కాంటూర్ వస్తుంది. బట్ నాకు ఎలాంటి కాంటూర్ కావాలంటే నా ఫేస్ సగం కట్ చేసి పడేయాలి అది. సో అలాంటి కాంటూర్ కోసం అని పెడితే ఐ గాట్ దిస్ వన్. సో 2 సార్లు మోసిపోయి ఒకసారి మేబీ నేను ఒకసారి ఇది ఐ మీన్ అసలు డార్క్ స్కిన్ టోన్ గర్ల్స్ కనబడరేమో ఈ మేకప్ ఐ మీన్ ప్రొడక్ట్స్ చేసేటోళ్ళకి ఐ డోంట్ నో బట్ యా. సో ఎస్ గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ అవర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ షైన్ సీ యూ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై.